నగరంలో ప్రబలుతున్న సైన్ ఫ్లూ వల్ల ప్రజలు అప్రమత్తమవ్వాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తరిస్తున్న సైన్ ఫ్లూపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారని ఆయన తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. ఇది వ్యాధి కాదని, కేవలం వైరస్ అని మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. పరిశుభ్రత పాటించాలని హితవు పలికారు. సైన్ ఫ్లూను నివారించేందుకు కేసీఆర్ సమక్షంలో ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న అయితే సైన్ ఫ్లూ విషయం నిర్ణయం తీసుకున్నారు. చాలా శుభనందము, అభినందనీయం కూడా. ఆయన తెలియగానే ఇమీడియట్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పుకోను, మరి ఆ నరేంద్ర మోడీ గారితోనూ అభ్యం తీసుకొని ఇమీడియట్గా ఆయన కూడా చేయడం, ఇదంతా శుభసూచకంగా జరుగుతుంది. ఎంతోమంది ప్రాణాలు రక్షించినట్టు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఇవాళందరూ సంతోషపడుతున్నారు. ఎందుకంటే సైన్ ఫ్లూ అంటే చాలా మంది తెలియక ఏదో విధంగా బయటకు పోవడం రావడం జరిగింది. కొంతమంది ఆ విషయాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి గారే డాక్టర్గా చెప్తున్నారు కాబట్టి అది విన్న తర్వాత చాలా మంది కూడా ఆ విషయంగా అటువంటిప్పుడు ఇంటర్నల్ ఎన్నో అనుకుంటాం. బయటి వ్యక్తులు అనవసరంగా దాన్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఇది ప్రజల కోసం అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలని మనం ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా మా వెంకటస్వామి గారు ఎవరైతున్నారు, స్వర్గీయ వెంకటస్వామి గారు కాక అంటారు అందరం, ఆయన కూడా మాకు ఇక్కడ చిరాగలికి ఎన్నోసార్లు వచ్చిపోయిండు. పాపం వచ్చినప్పుడల్లా అభినందనంగా మా అందరినీ అడ్జేసిపోతుండే, ఇది చాలా ఆనందదాయకమే. పాపం ఆయన పోయిన లోటు కూడా ఇప్పుడు మరవలేకుండా ఉన్నాము. దాని తర్వాత మా శివప్రసాద్ గారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా ప్రజలలో మమేకమై టీఆర్ఎస్కు ఆయన ఎంతో సేవ చేసేందుకు వచ్చాను. గోషామాయిల్ కాన్ఫరెన్స్ నుండి ఎన్నోసార్లు రెండు మూడు సార్లు మీటింగ్లలో కూడా కూర్చున్నాం మేము. అటువంటి మానవుడు ఆయన కూడా జరిగిపోవడం మాకు చాలా బాధాకరం. అలా కుటుంబానికి మా ప్రకట సంతాపము. మా యొక్క కోరిక నేను చెప్పేది ఏంటంటే, మరికొట్టి ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం సిటీ మొత్తం కూడా రేపు రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుంది. ఇది ఎవరు చెప్తే వచ్చేది కాదు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు రావడం జరుగుతుంది. కానీ అనవసరం కొంతమంది విమర్శలు చేస్తున్నారు, గుంజుకుంటున్నారు, పార్టీలో రప్పిస్తున్నారు, అవసరం లేదు. ఇది ముఖ్యమంత్రి చేసే ప్రజాప్రతినిధులకి ఏమన్నా అవసరం పడుతున్న సౌకర్యాలు అటువంటి విషయాలు ఆకర్షితులే వస్తున్నాయి.